హాయ్ గైస్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఇప్పుడు దాకా మన ఛానల్ వచ్చే ప్రతి కంటెంట్ కూడా మీరు అందరూ చూస్తున్నారు. చూసిన తర్వాత మనకి మన వీడియో మన ఛానల్ యొక్క గ్రోత్ చూసారు కదా, మనం టువార్డ్స్ 10K దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. రోజు 10K కి ఇంకొక 1000 మెంబర్స్ దగ్గరలో ఉన్నాం. సో 1000 మెంబర్స్ ని కూడా మనం అయితే ఈజీగా అయితే బీట్ చేయగలుగుతాము. సో ఎందుకంటే మనకు ఇచ్చిన ఛానల్ వచ్చే కంటెంట్ అలాంటిది. సో మన కంటెంట్ అనేది ఈ విధంగా మనం అయితే పెంచుకుంటూ ముందుకైతే వెళ్దాం. సో కంటెంట్ ఎలా మనం పెంచుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మనకేమవుతుందంటే, మనకి ఎప్పుడైతే నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి, కెరీర్లో సెటిల్ అవ్వాలి అనుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ కొలీగ్స్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా ఇటువంటి ఛానల్ కావాలంటే వాళ్ళకి షేర్ చేస్తున్నారా? చేయకపోతే ఒకసారి అయితే చేయండి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ని వన్ ఆఫ్ ద వేలో ఉంచినట్లు మీకు అయితే ఉంటుందన్నమాట. సో ఏదైనా ఛానల్లో ఆల్ ఇన్ వన్ ఛానల్ ఏదైతే ఉందో అది మన ఛానల్ అనమాట. మన జాబ్ అప్డేట్స్ చూడొచ్చు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి అన్నీ కూడా చూడొచ్చు మనం ఇందులో. సో మీకు నచ్చినట్లయితే పక్క వాళ్ళకి సజెషన్ చేయండి, మీకే నచ్చలేదు అంటే సో నాకు తెలియజేయండి, నేనైతే నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, నా పేరు తేజ అవడి, మీరు చూస్తున్న ఛానల్ పేరు తేజభాయ్ అప్డేట్స్. ఓకే, మనం ఎటువంటి ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద ఇంట్రో. సో ఈరోజు మనకి తెలుసు కదా మనకు టాపిక్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్ డోర్ జాబ్స్ అనమాట. నేను ఎప్పటికీ మాట్లాడకూడదు అనుకున్న విషయం ఏంటి అంటే బ్యాక్ డోర్ జాబ్స్. ఓకే, బ్యాక్ డోర్ జాబ్స్ గురించి నేను మాట్లాడకూడదు ఎందుకు అనుకున్నాను, బట్ ఈ రోజు అయితే మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే నన్ను ఇప్పుడు ఏదైతే బయట లే ఆఫ్ జరుగుతున్నాయో, ఫ్రెషర్స్ కి జాబ్స్ లే అవుతున్నారో, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడైతే పెరిగిపోతుంది ఏంటంటే మోసం అనమాట. సో మీరందరికీ కూడా, మీ అందరికీ కావాల్సిన మోటివేషన్ నేను వీడియోలో ఇస్తాను, మీరేం కంగారు పడద్దు. మీకు కొంచెం మీ మీద ఫైర్ కూడా అవ్వచ్చేమో, ఎందుకంటే మీకు అంత నాలెడ్జ్ ఉండి ఇప్పుడున్న టెక్నాలజీస్ అంత పెరుగుతున్నప్పుడు కూడా అసలు మీకు డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తారని చెప్పి ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ఎవరు డబ్బులు పెట్టి జాయిన్ అవుతారు అంటే, మనకు ఇప్పుడు ఏదైనా మనకి ఇంట్లో కుకింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో ఓకేనా, కొన్నిసార్లు మనం కుక్ చేసుకోలేనప్పుడు బయటకు వెళ్ళి తింటూ ఉంటాం. ఎవరు బయట తింటారు? ఇంట్లో కుకింగ్ చేసుకోవడం బద్దకున్న వాళ్ళు, కుకింగ్ చేసుకోవడం రాని వాళ్ళు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అక్కడ తినకుండా బయట తినాలనుకున్న వాళ్ళు, అంటే మనకి రాని దాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? కొనుక్కుంటున్నాం, అంతే కదా. మనకి రాని దాన్ని మనం బై చేస్తున్నాం. అలాగే ఇక్కడ నీకు జాబ్లో స్కిల్స్ లేవా, స్కిల్స్ రావా, అందుకే నువ్వు కొనుక్కుంటున్నావా జాబ్ని చెప్పాలి నాకు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్యాక్ డోర్ జాబ్స్కి ఎంత డిమాండ్ పెరిగిపోయిందంటే, నేను రీసెంట్గా ఒక కన్సల్టెంట్ కూడా అడిగారు అనమాట. సో ఇలా మా దగ్గర బ్యాక్ డోర్ జాబ్స్ ఉన్నాయి, మీ వీడియోలో ప్రమోషన్ ఇవ్వండి. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఎంతమంది అయితే జాయిన్ అవుతారో, ఆ జాయిన్ అయినప్పుడు ఇప్పుడు ఒకవేళ మీరు ఒకవేళ 5 లాక్స్ పర్ యానంతో జాబ్లో జాయిన్ అయితే మీరు అతనికి 3 లాక్స్ 4 లాక్స్ ఇవ్వాలంట. ఓకే, అంటే మీరు ఇయర్లీ జాయిన్ అయ్యిందే 5 లాక్స్, బట్ అతనికి ఇవ్వాల్సింది 2 లాక్స్ 3 లాక్స్ సంథింగ్ ఎంతో చెప్పాడు. అందులో నాకు ఒక 70,000 ఇస్తాడంట. సో నేను అది చెప్పి, నేను వీడియో చేసి, మీరు జాయిన్ అయ్యి, మీరు ఇబ్బందుల్లో పడి, మళ్ళీ మీరు ఆయన్ని కలిపి, మీరు ఏ వీడియో ద్వారా వచ్చారో అని చెప్పి నా మీదకి వచ్చి, అవసరం లేదు కదా. ఇవన్నీ కూడా మన ఛానల్లో ఇప్పుడు జరగవు. బ్యాక్డోర్ జాబ్స్ ని అసలు ఎంకరేజ్ చేయను. ఓకే, అలా బ్యాక్డోర్ జాబ్స్ కి వెళ్ళడం కన్నా మీరు జాబ్ చేయకపోవడమే బెస్ట్ అనమాట. ఒకవేళ మీరు జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ మీ ఇంటి పక్కల వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎలా జాయిన్ అయ్యేవారు, స్కిల్స్ లేవు కదా అంటే నేను ఏదో తెచ్చుకుని జాయిన్ అయ్యి ఉంటారు. అప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత నువ్వు ఫేక్గా వచ్చావు, యు ఆర్ డిస్మిస్డ్, యు ఆర్ ఫైర్డ్ ఫ్రమ్ ద కంపెనీ అన్నారు అనుకోండి, సో ఉన్న వాళ్ళందరికీ ఏమైనా సమాధానం చెప్తారు మీరు? సో వాళ్ళెవరికి సమాధానం చెప్పలేరు. పోయిన డబ్బులు తిరిగి రావు, ఉన్న డబ్బులు తిరిగి ఇచ్చేవాల్సి ఉంటుంది తప్ప పోయిన డబ్బులు ఎప్పటికీ తిరిగి రావు. సో మీరు అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? అటువంటి ప్రయత్నాల వైపు అడుగులు వేస్తున్నారా? సో మీరు డెఫినెట్లీ మైండ్ అనేది చేంజ్ చేసుకోవాలి. మీరు అస్సలు ఫూల్ అవ్వకూడదు, ఎందుకంటే ఎవరైనా కూడా నమ్మించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే నువ్వు ఎందుకు చేయలేవు? యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు. ఎందుకు చేయలేవు? నువ్వు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడైనా ఫ్రెషర్ ఉన్నవాడు కన్నా ఒకటే జాబ్ చేస్తాడండి. ఎలా చేస్తాడు? 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఒకలా ఉంటాడు, అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గా వచ్చినవాడు ఒకలా ఉంటాడు. తీరా మనకి జాబ్ వచ్చేసిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అసలు నువ్వు ఎక్స్పీరియన్స్డ్ కాదు,
రాంగ్ సర్టిఫికేట్లు పెట్టొచ్చావు, ఫేక్ సర్టిఫికేట్ల నుంచి వచ్చావు అంటే అప్పుడు ఎంత బాధగా ఉంటుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటంటే అప్పుడు రియలైజ్ అవుతారు అనవసరంగా ఈ పీరియడ్ ఆఫ్ టైం ని నేను డబ్బులతో జాబ్ను కొనుక్కుని టైం వేస్ట్ చేశాను, అదే టైం ఆఫ్ పీరియడ్ లో నేను బాగా నేర్చుకుని ఉంటే, బాగా నేర్చుకుని ఉంటే నాకు ఏదో ఒక జాబ్ వచ్చింది కదా అని అప్పుడు రియలైజ్ అయితే ప్రాబ్లం కదా. సో ఇప్పుడే రియలైజ్ అవ్వండి, ప్లీజ్ డోంట్ గో ఫర్ ద బ్యాక్ డోర్ జాబ్స్. సో ప్లీజ్ ప్రొటెక్ట్ ఫ్రమ్ హూ ఆర్ సీయింగ్ ద బ్యాక్ డోర్ జాబ్స్. ఓకే, బ్యాక్ డోర్ జాబ్స్ కి ఎవరైతే చూస్తున్నారో, మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి, చెప్పడం వరకు మన బాధ్యత. ఓకే, చెప్పిన తర్వాత వినకపోతే స్ట్రగుల్ ఫేస్ చేస్తే అప్పుడు మనం ఏం చేయలేము. రీసెంట్ గా మన జాబ్ మన దాంట్లోనే బ్యాక్ డోర్ జాబ్స్ ని ఎవరైతే వెళ్ళారో వాళ్ళని కూడా ఫైర్ చేశారు మన ఛానల్ లోనే. ఐ థింక్ ఆ పర్సన్ కూడా ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు, ఆయన గ్యారంటీ అంటాడు నాకు ఇన్స్టాగ్రామ్ లో. ఒకవేళ అంటే మాత్రం నేను డెఫినెట్లీ మీకే స్క్రీన్ షాట్ తీసి కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను, ఇది ఇప్పుడు ఎందుకు చెప్పావు, అప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. సో నేను ఎందుకు చెప్పాలి అంటే, మీరు ఏదైనా క్వశ్చన్స్ నన్ను అడిగితే ఆ క్వశ్చన్స్ కనుక అది అందరికి చెప్తే బాగుంటుంది అన్న కనుక నాకు వస్తే నేను డెఫినెట్లీ అందరికి చెప్తాను. బ్రదర్ మీరు ముందే అడిగి నన్ను జాయిన్ అయ్యి ఉంటే నేను డెఫినెట్లీ సజెస్ట్ చేసేవాడిని, బట్ మీరు ఏంటంటే ఎవరు కూడా నన్ను అడగకుండా మీరు ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే నన్ను అడుగుతూ ఉంటారు. సో మీరు వెళ్ళే ముందు ఒకసారి నా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే అది నేను డెఫినెట్లీ నోట్ చేసుకుంటాను. ఇక్కడ ఎక్కడ ఉంటుంది నా బుక్, సో అదిగో అక్కడే ఉంది నా బుక్. సో దాంట్లో మీరు అడిగిన కామెంట్స్ అన్ని కూడా ఉంటూ ఉంటాయన్నమాట. కామెంట్స్ లో నేను వాల్యుబుల్ కంటెంట్ ని మాత్రం ఒక 10 తీసుకుంటూ ఉంటాను, వాటికి వీడియోస్ చేస్తాను, రిలీజ్ చేస్తాను, మిగతాయి తీసుకుంటాను. సో అలా మీరు పెట్టిన జాబ్ నోటిఫికేషన్స్ కి మీరు సారీ మీరు లీవ్ చేసిన కామెంట్స్ కి రిప్లై రాకపోవచ్చు, బట్ వీడియో అయితే డెఫినెట్లీ వస్తుంది. ఓకే, సో మీకు చాలా డౌట్స్ అనేది క్లారిఫై అయింది. బ్యాక్ డోర్స్ జాబ్ అని చెప్పి ఎవరైతే మీకు డబ్బులు అడిగి జాబ్స్ కొంటున్నారో, సో వాళ్ళ దగ్గర నుంచి మీరు చాలా దూరంగా ఉండడం మంచిది, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ కెరీర్ కి మీకు కూడా. ఓకే, సో చెప్పడం వరకు నా బాధ్యత, వింటారా వినకపోతారా అనేది మీ ఇష్టం. ఇటువంటి అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్. Yeah.